నమస్తే కొంతమంది అండర్ వెయిట్ ఉంటూ ఉంటారు తన ఏజ్కి తన హైట్కి అయినా కూడా చాలా సన్నగా వెయిట్ పెరగకుండా ఉంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కొంతమంది అడిగారు మనకి సో వెయిట్ పెరగడానికి ఆల్రెడీ మనకి కొన్ని వీడియోస్ పెట్టాము మనము ఇప్పుడు నేను చెప్పబోయేది హనీతో కాంబినేషనే ఇదేంటంటే అండర్ వెయిట్ వాళ్ళకి వెయిట్ పెరగడానికి ఏం తీసుకోవాలంటే నువ్వులు ప్లస్ హనీ ఇది ఎలా తీసుకోవాలో చూద్దాం నువ్వుల్లో ఏమేమి ఉన్నాయి నువ్వులు అనగానే మనకి హీట్ అని ఒక్కటే మాత్రమే అనుకుంటాం మనం దానిలో ఉన్న క్వాలిటీస్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ మనకి గుర్తుండదు సో నువ్వుల్లో ఏమేమి ఉన్నాయంటే బీసిక్స్ ఉంది వైటమిన్ ఈ ఉంది జింక్ ఉంది సెలీనియం కాపర్ ఐరన్ కాల్షియం మాంగనీస్ ఫాస్ఫరస్ కాప్స్ ఉన్నాయి ఫైబర్ ఉంది గుడ్ ఫ్యాట్ ఉంది అండ్ మెగ్నీషియం ఉంది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి అండ్ ఇది ఇది దేని దేనికి పనికి వస్తాయి ఈ నువ్వులు అంటే మనకి ఇట్ లోయర్స్ ద కొలెస్ట్రాల్ గ్లై ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది హై షుగర్ ఉన్న వాళ్ళకి అది కూడా షుగర్ని కూడా తగ్గిస్తుంది ఇది అండ్ దీనిలో ఎక్కువ ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది అండ్ బీపీ కూడా లోయర్ చేస్తుంది అండ్ బోన్ హెల్త్కి చాలా మంచిది ఇన్ఫ్లమేషన్ ఉంటే చాలా మంచిది దీనిలో వైటమిన్ బి ఎక్కువ ఉంది కాబట్టి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇది ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేస్తుంది ఆర్థ్రైటిస్లో నీ పెయిన్ వచ్చినప్పుడు దానికి హెల్ప్ చేస్తుంది థైరాయిడ్కి హెల్ప్ చేస్తుంది హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ మెనోపాస్ టైంలో మనకి హెల్ప్ చేస్తుంది ఇన్ని హెల్ప్స్ ఉన్నాయి కానీ హీట్ కూడా చేస్తుంది అందుకే కాంబినేషన్స్ మనం చెప్తున్నాం ఏ వస్తువైనా మనం ఉప్పుతో కలిపితే అది చాలా రోజులు పాడవకుండా ఉంటాయి అలాగే ఫ్రీజర్లో పెడితే ఐస్లో ఐస్లో పెట్టినా పాడవకుండా ఉంటాయి కానీ ఐస్లో పెట్టిన తీస్తే మళ్ళీ వెంటనే తొందరగా పాడైపోతాయి తీసిన తీసిన తర్వాత కానీ హనీలో పెట్టినది ఎన్ని యుగాలైనా పాడవవు ఇదే మనం చెప్తున్నాము హనీ కాంబినేషన్స్ ఇప్పుడు వరుసగా మనం లాగా చెప్పుకుంటూ వస్తున్నాము సో ఈరోజు నువ్వులు ప్లస్ హనీ ఈ నువ్వులు ఏం చేస్తారంటే ఇన్నిటికి పని చేస్తుంది కాబట్టి ఇది అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ ఇంక్రీజ్ చేయడానికి పనిచేస్తుంది మెయిన్గా దాని గురించి వేళ పెడుతున్నాం ఇది సో ఈ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏదైనా పర్వాలేదు తీసుకొని తీసుకొని వాష్ చేసుకోండి ఒకసారి బాగా వాష్ చేసేసి ఎండలో పోయకూడదు ఇది నీడలోనే బాగా తడి ఆరిపోవాలి ఫ్యాన్ కింద పెట్టాన తడి ఆరిపోయిన తర్వాత బాగా తీసి అది ఒకసారి విరిచి చూడండి రెండుగా విరు విరుగుతుందా అని ఎందుకంటే ఆ వాటర్ కంటెంట్ ఉందంటే పాడైపోతుంది కదా అందువల్ల దాన్ని మనం ఏం చేయాలి ఒక గాజు బాటిల్లో ఎంతనా వేసుకోవచ్చు మనం ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతనో మన ఇష్టం గాజు బాటిల్లోనే వేయాలి అన్నది మాత్రం కంపల్సరీ అనమాట వేసేసి దానిలో ప్యూర్ హనీ పొయ్యాలి మనం ప్యూర్ హనీ మనం ఆల్రెడీ చెప్తున్నాం ఏ ఏ పువ్వుల నుంచి వస్తాయి ఇవన్నీ కూడా హనీస్ మనకి దొరుకుతున్నాయి ఇప్పుడు అంటే మన దగ్గర కూడా దొరుకుతుంది ఈ హనీ అంతా కూడా అంటే మన దగ్గర కూడా యూకలిప్టస్ హనీ నేరేడు హనీ హనీ మునగ మునగ పువ్వుల హనీ నీమ్ వాము హనీ ఇలాంటివన్నీ దొరుకుతాయి మన దగ్గర కూడా సీజన్ని బట్టి ఒక్కొక్కటి దొరుకుతూ ఉంటుంది సో ఇలా ప్యూర్ హనీ ఏ హనీ అయినా పర్లేదు ప్యూర్ హనీ తీసుకొని ఆ నువ్వుల్ని కడిగేసి ఎండ పెట్టుకున్న దాన్ని గాజు బాటిల్లో పోసి దానిలో హనీ పోసి ఒకసారి కలిపేయండి బాగా అది నువ్వులకన్నా పైన ఉండాలి కొంచెం హనీ అది మీరు చూసుకుంటూ ఉండండి ట్వంటీ ఫోర్ డేస్ తర్వాత దీనికి అన్నిటికీ ఒక్కటే ఫార్ములా ట్వంటీ ఫోర్ డేస్ తర్వాత చూసి ఎంత ఉందో హనీ దానిలో ఇంకా వన్ ఫోర్త్ ఎక్స్ట్రా పోయాలి మనం ఎక్స్ట్రా పోసి కలిపేసి పెట్టేయండి దీన్ని మనం ఏం చేయాలి ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత ఇది మందుగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఏమేమి చెప్పానో వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఇది చాలా రిజ్యులేట్ అయిపోతుంది ఈ సెల్స్ దీనిలో ఉన్న ఏ సెల్స్ కూడా డెడ్ అవ్వకుండా ఇంకా దీనికి మంచి ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఎన్హాన్స్ అయిపోతుంది సో దీన్ని మీరు ఏం చేస్తారు అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు లేకపోయినా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్ అన్నీ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు దీనిలో మార్నింగ్ ఒక స్పూన్ నైట్ ఒక స్పూన్ తీసుకొని బాగా నవలి తినేసేసి కొంచెం హాట్ వాటర్ తాగొచ్చు ఇంతే ఇంతే ఇది జస్ట్ ఫుడ్ లాగానే అనమాట ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ అనమాట ఇలా తీసుకున్నప్పుడు మీకు అండర్ వెయిట్లో ఉన్నవాళ్ళు వెయిట్ పెరుగుతారు ఇంకా చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తాయి ఇది ఎవరైనా హనీతో ఉంటుంది కాబట్టి ఒక లేగ్యం లాగా మనకు తయారవుతుంది కాబట్టి ఇది ఎవరైనా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ట్రై చేసి మీరు దీని ఒక బెనిఫిట్స్ అంటే వెయిట్ చేయాలి ఫార్టీ ఎయిట్ డేస్ వెయిట్ చేయాలి వెయిట్ చేసి తీసుకున్న తర్వాత మాకు దీని బెనిఫిట్స్ మాకు కమెంట్స్లో తెలియచేయండి స్టే హోమ్ స్టే సేఫ్ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యూ వీడియోస్